మూవీ లవర్స్ ఎలా ఉన్నారందరూ ఈ రోజు మనం ఉపేంద్ర గారి మూవీ ఆట రివ్యూ చూద్దాం కథ ఏంటంటే బంజారా హిల్స్లోని బస్తీ కుర్రాడు ఉపేంద్ర డిగ్రీ వరకు చదువుకున్న ఈజీగా మనీ సంపాదించి సెటిల్ అయిపోవాలనుకునే కుర్రాడు అందుకోసం రిచ్ ని పెళ్లి చేసుకోవాలని అప్పు చేసి మరి పబ్బుల చుట్టూ తిరుగుతుంటాడు ఈ క్రమంలోనే సావిత్రి అని అమ్మాయి పరిచయం అవుతుంది ఆమె రిచ్ కిడ్ అనుకుని తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు ఇద్దరూ ప్రేమించుకుంటారు అయితే తన గురించి ఆమెకు నిజం చెప్పాలని అనుకొని తాను రిచ్ కిడ్ కాదని బంజార్ హిల్స్లో ఓ బస్తీ కూరాడని చెప్తాడు మరి ఆ బస్తీ కూరాడిని సావిత్రి పెళ్లి చేసుకుందా అసలు సావిత్రి ఎవరు వీరిద్దరికి పెళ్ళయిందా ఇలాంటి వివరాలు చూడాలంటే సినిమా చూడాల్సిందే ఈ సినిమా విషయానికి వస్తే కథ రొటీనే అయినప్పటికీ దర్శకుడు నేడు సోషల్ మీడియా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో దానివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో బాగా చూపించారు సెకండ్ హాఫ్ అయితే కథ స్లోగా సాగుతుంది కానీ దర్శకుడు మాత్రం మంచి సందేశాన్ని ఇవ్వాలని చాలా ప్రయత్నించారు సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడవచ్చు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి సో థియేటర్కి వెళ్ళి ఒకసారి అయితే చూసొచ్చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్